वेलकम टू पॉइंट ब्लैंक विद अमित भट्टू। ఈ రోజు మన గెస్ట్ గద్వాల ఎమ్మెల్యే డికే అర్ణ గారు ఉన్నారు। నమస్తే అర్ణ గారు। నమస్తే బా। డికే అర్ణ గారు గద్వాల జేజమ్మగా పేరెందుకు వచ్చింది? గద్వాల జేజమ్మ అంటే ఇక్కడ అందరూ మా అమ్మ అంటారు జనరల్ గా, మా అక్క వదినాన్ని వదినమ్మ అని పిలుస్తుంటారు। సో అంటే అరుంధతి సినిమాలో అజయజమ్మ అనే వారికి అందరూ కూడా అప్పటి నుంచి అమ్మ అమ్మ అని పిలవడం మొదలు పెట్టారు। మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మీరు ఏ రకంగా కృషి చేస్తున్నారు? ప్రతి జిల్లాలో కూడా ఉన్నటువంటి ఇష్యూస్ పైన కూడా ఫోకస్ చేసి అంటే వాటిని ఆ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంది, మీకు అండగా ఉండేటటువంటి విశ్వాసం ప్రజల్లో కల్పించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పైన ఉంది, నాయకుల పైన ఉంది। ఎందుకంటే ఇదంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటనే ఎక్కువ ఉంది, చాలా వరకు అంటే వాళ్ళ దానిలో సరైన లీడర్ లేదు, వాళ్ళు కొట్లాడుకోవడమే సరిపోతుంది, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అనేది ఒక అభిప్రాయం, దీని మీద మీ అభిప్రాయం? ప్రతి పార్టీలో కూడా ఇవన్నీ సహజం। తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రెండింటి కూడా న్యాయం జరగాలంటే కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డికే అర్ణ గారిని ముఖ్యమంత్రిగా చూడొచ్చా? ఇప్పుడే చెప్పాను కదా, ప్రజలు ఆదరిస్తే ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు। డికే అర్ణ గారు ఈ మధ్యకాలంలో అంటే పార్టీ కండువా మారుస్తున్నారు అనేది ఒక రూమర్ కూడా వినిపించింది, ఇందులో వాస్తవం ఎంత? నేను చూద్దాం వాళ్ళందరూ నిజంగా ఆ టైం ఆలోచిస్తాం। ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారుల గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాం। వాళ్ళు చేతగాని దగ్గమలు, చేతగాని సన్యాసులు, టీఆర్ఎస్ గవర్నమెంట్ తరఫున చాలాసార్లు ఇప్పటివరకు సర్వే చేశారు తెలంగాణలో, సో ఖచ్చితంగా 19లో కూడా టీఆర్ఎస్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ధీమాతో ఉన్నారు। ఇప్పుడు కేసీఆర్ గారు పదే పదే చెప్తారు 100 సీట్లు వస్తున్నాయి ఎప్పుడైనా। టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు తమ స్వార్థం కోసం తెలంగాణ ప్రజలను పూర్తి నమ్మించి మోసం చేసిండ్రు। సో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడానికి కేవలం ముఖ్యమంత్రి పదవి రాలేదనే జగన్ వెళ్ళిపోయిండు అని చెప్పేసి మేము కూడా జగన్ నచ్చ చెప్పాము, ఇంకా చిన్నవాడివి నువ్వు, ఆ యొక్క బాధతో ఆ యొక్క అంటే సెపరేషన్ తట్టుకోలేక ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు। రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు సంబంధించి ఏ ముఖ్యమంత్రి బెస్ట్ అంటారు? ఇద్దరు కాదంట, రెండు ఇద్దరు చంద్రులు ఒకటే। ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా। ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా। మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి, మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా। సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి।